ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన మన ఇంట్లో చేసుకోగలిగే ఒక చిన్న ఉపాయం, లక్ష్మీ స్థిరత్వానికి, మన ఇంట్లో ధనాకర్షణకి, అలాగే మనం ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఎలా కలుగుతాయో తెలుసుకుందాం. ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు బియ్యం, కాస్త చిల్లర డబ్బులు, అలాగే ఆవు నెయ్యి, లక్ష్మీ అమ్మవారి పటం, అలాగే ఒక గ్లాసు. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలో మీకు నేను పూర్తి వివరిస్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు 100% ఆర్థికమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడటానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే ధనం అనేది మీకు అనేక రకాలైన విధాలుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకుంటే ఫలితాల గురించి చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి వారి కోసం ఈ రోజున ఈ చిన్న ఉపాయాన్ని తెలుసుకుందాం. ఆల్రెడీ నేను దీపారాధన చేసి ఉంచాను, ఎందుకంటే ఆవునితో దీపారాధన చేయాలి. ఏం కావాలో మీకు చెప్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు మాకు మీరు చేస్తున్న వీడియోలో నోటిఫికేషన్స్ రావడం లేదండి అని అంటున్నారు. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, కింద గంట సింబల్ ఒకటి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అది యాక్టివేట్ అవుతుంది. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతకుముందు మిత్రులు కూడా ఎవరైనా సరే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోకపోతే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రెండోది, ఈ వీడియోస్ని ఎప్పుడైనా సరే మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించేయండి, ఎందుకంటే స్కిప్ చేస్తే ఈ విధానం మర్చిపోతాం, అలాగే అర్థం కాదు, దానివల్ల లేనిపోయిన అనుమానాలు మనకు వస్తాయి. పూర్తిగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు నమ్మకం ఉంటే, ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటేనే చూడండి, లేదంటే వీటిని ఇక్కడితో ఈ వీడియోని ఇక్కడితో ఆపేసేయండి. ఇప్పుడు మనం ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు ఎలా వాడుకోవాలో తెలియజేస్తాను. ఈ ఉపాయానికి బియ్యం కావాలి, ఇంట్లో దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది లేదు, అలాగే కొంత చిల్లర డబ్బులు కావాలి, అలాగే 2 మట్టి ప్రమిదలు కావాలి, కొత్తవి, వాడినవి కాదు, అలాగే ఆవు నెయ్యి కావాలి, అలాగే లక్ష్మీ కుబేరుడు ఉండే చిన్న స్టిక్కర్ అయినా పర్వాలేదు, ఈ పటం లేకపోతే అష్టలక్ష్మి ఉండే పటమైనా పర్వాలేదు, అది కూడా అవైలబిలిటీ లేకపోతే లక్ష్మీదేవి కూర్చుని ఉండే లక్ష్మీదేవి పటం ఉన్నా సరిపోతుంది, అలాగే గ్లాస్, అది స్టీల్ గ్లాస్ అయి ఉండాలి, గాజు గ్లాస్ మాత్రం వాడకూడదు. అలాగే ఈ ఉపాయాన్ని 21 రోజులు చేయాలి. 21 రోజులు కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలో నేను మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. ఫస్ట్ మనం ఈ ఉపాయాన్ని ఒక శుక్రవారం నాడు ఉదయాన్నే స్టార్ట్ చేయాలి. ఈ ఉపాయం చేయడానికి బలమైన కారణం మీ మనసులో బలంగా చెప్పుకోవాలి. ముందు నేను మీరు శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ దేవతాగృహంలో, అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీరు చక్కగా లక్ష్మీ అమ్మవారి పట్ల ముందు కొత్త ప్రమిదలు 2 తీసుకోండి. 2 తీసుకొని దానిలో ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వాడాలండి, నూనె ఏ నూనె వాడకూడదు, నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడకూడదు. ఈ ఉపాయానికి ఆవు నెయ్యితోనే చేయాలి. అలాగే బియ్యం కూడా మీరు మీ ఇంట్లో వాడుకునే బియ్యమే, మీ బియ్యం డబ్బాలో ఉండేవి మీరు బయట కొనుక్కొచ్చుకుని వాడుకుంటుంటారు కదా, ఆ బియ్యమే కావాలి. ఫస్ట్ ఏం చేయాలంటే చక్కగా ప్రమిదలకి గంధంతో బొట్టి పెట్టండి. పెట్టి తర్వాత 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేస్తున్నప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోండి, నేను 21 రోజుల పాటు అమ్మ నా ఇంట్లో ధనం స్థిరంగా రావడానికి, ధనం ప్రవాహం నా ఇంట్లో కలగడానికి, అన్ని రకాలుగా అనేక రకాలైన అవకాశాలు నాకు కలగడానికి, నా ఇంట్లో ధనం అనేది ఎప్పుడు లేమి లేకుండా ఉండడానికి నేను ఈ ఉపాయాన్ని చేస్తున్నాను, నాకు ఈ ఉపాయంతో నాకు నా ఇంట్లో ఆర్థిక స్థిరత్వం కలిగించు తల్లి అని ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా చేసుకోవచ్చుండేది. 21 రోజులు మాత్రమే చేయాలి, ఒక శుక్రవారం స్టార్ట్ చేసి ఆ శుక్రవారం నుంచి 21 రోజులు చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీపారాధన చేసాం కదా, తర్వాత మనం ఫస్ట్ దీంట్లో కొంత చిల్లర డబ్బులు ఈ గ్లాస్లో వేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, స్టీల్ గ్లాస్ అయినా వాడండి కానీ గాజు గ్లాస్ మాత్రం వాడద్దు. చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు, పెద్ద గ్లాసే అవసరం లేదు, చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు. చిల్లర కూడా ఎక్కువ కావాలా అంటే అవసరం లేదు,
రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు పావల ఏ చిల్లరైనా పర్వాలేదు. తర్వాత ఈ బియ్యాన్ని చక్కగా దీంట్లో గ్లాసులో పోయండి. ఇలా మనం మళ్ళీ కొన్ని చిల్లర డబ్బులు మళ్ళీ గ్లాసులో వేయండి. తర్వాత బియ్యం పోయండి. అలా మూడు సార్లు చిల్లర వేయాలి. మళ్ళీ చిల్లర డబ్బులు మళ్ళీ వేయండి మన ఓపిక పట్టి. తర్వాత ఈ గ్లాసు నిండా బియ్యాన్ని పోసేయండి. బియ్యం గురించి మనందరికీ తినే ఆహారం గురించి మాత్రమే తెలుసు. మనం బియ్యం స్వచ్ఛతకి అదృష్టానికి సంకేతం. బియ్యంతో మనం అక్షింతలు తయారు చేస్తాము. బియ్యంతో దేవుడికి నైవేద్యం తయారు చేస్తాము. బియ్యంతోనే చాలా ప్రయోగాలకి వాడుతూ ఉంటాం. బియ్యానికి ఉన్న అద్భుతమైన శక్తి, మన జీవించడానికి మూల కారణమైన వస్తువు. ఇలా నిండా పోసేయండి. బియ్యం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఈ గ్లాసుని మీ దేవతా మందిరంలో అమ్మవారి పటం పక్కన పెట్టండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇలా పక్కన పెట్టండి. పెట్టి మీరు ఈ గ్లాసుకి మీరు ఏమి ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టడం కానీ లేకపోతే పువ్వులు పెట్టడం కానీ ఇలాంటిది ఏమి చేయాల్సిన లేదు. మిగిలిపోయిన బియ్యం ఉన్నాయి కదండి, ఇది ఏమి ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ చిల్లర తీసాము, అలాగే ఇది అయిపోయింది. గ్లాస్ ముందు పెడుతున్నాను వీడియో చూపించడానికి. ఇలా పెట్టాం. ఇప్పుడు మనం అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. ఏమనంటే, అమ్మ నాకు నా కుటుంబ సభ్యులు అంటే భార్య పిల్లలు వృత్తిరీత్యా అందరూ పనిచేస్తున్నాం, కానీ మాకు అనుకున్నంత ఫలితం రావడం లేదు. మాకు అనుకున్న ఫలితం రావడం కోసం మా ఇంట్లో నువ్వు స్థిరంగా ఉండి మాకు మా ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి మేము ఈ పూజ చేస్తున్నాము అని పూజ చేయండి. ఇలా ఎప్పుడు దాకా చేయాలి? 21 రోజులకు చేయాలి. ప్రతిరోజు కూడా ఈ బియ్యాన్ని కానీ ఈ చిల్లరని కానీ మార్చాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగే ఉంచాలి పూజామందిరంలో. మీరు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఆవు నేతితో ఈ ప్రమిదలు ఏదైతే ప్రమిదలు మళ్ళీ కడిగి ఉదయం దీపారాధన చేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదలు అలా ఉండిపోతాయి కదా, ఈ బియ్యం మాత్రం టచ్ చేయమాకండి, ఇలాగే ఉంచండి. ఈ ప్రమిదలు మాత్రం మళ్ళీ కడిగి సాయంత్రం మళ్ళీ 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అలా శుక్రవారం ఉదయం మొదలుపెట్టి శుక్రవారం ఉదయం సాయంత్రం అలా 2 పూట్లు కూడా దీపారాధన 21 రోజులు చేస్తే, సంకల్పం చెప్పుకొని చేస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఏదైతే అంతకుముందు 90% పని అయిపోయిందండి, 10% పని అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నామండి కష్టపడుతున్నానండి ఇంక్రిమెంట్ సరిగా రావడం లేదు, మా ఇంట్లో ఆస్తి గొడవలు ఉన్నాయండి, ఏదో చిన్న ప్రాబ్లం వల్ల మాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయండి, ధనం అనేది ఎక్కడైతే ఆగిపోతుందో ఆ ధన ప్రవాహం అనేది మళ్ళీ మీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. బియ్యంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందు వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానాలు వస్తాయి. సడన్గా అండి నెలసరి టైం మధ్యలో వస్తే ఏంటి పరిస్థితి? మీరు గుర్తుంచుకోండి, నెలసరి వచ్చిన తర్వాత నుంచి శుక్రవారం స్టార్ట్ చేయండి. ఇది నెలసరి టైం మధ్యలో వచ్చిందనుకోండి, మీరు అలా కాకుండా చేస్తే ఈ ఉపాయం ఎందుకు పనికిరాదు. అంటే మళ్ళీ శుక్రవారం మొదలుపెట్టి 21 రోజులు కంటిన్యూ చేయాలి. అలా కాకుండా నెలసరి దాన్ని దాటిన తర్వాత ఒక శుక్రవారం చూసుకోండి, ఆ శుక్రవారం నుంచి 21 రోజులు చేయండి. ఆడవారైతే, మగవారికి అయితే అలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి వారు ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం కంపల్సరిగా దీపం పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఏం చేయాలి, గ్లాసుని ఏం చేయాలి, డబ్బులు ఏం చేయాలి అని అనుమానం వస్తుంది. 21 రోజుల తర్వాత పూజ, లాస్ట్ రోజు పూజ అయిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మీరు మామూలుగా ఇంట్లో ఆహార పదార్థాలకు వాడుకోవచ్చు, అక్షింతలుగా వాడుకోవచ్చు, అలాగే తినే పదార్థంగా కూడా వాడుకోవచ్చు. ధనాన్ని కూడా ఆ 10 రూపాయలు ఏదైతే వేసామో అవి కూడా తీసుకువెళ్ళి చక్కగా మీ బీరువాలో దాచుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక అనుమానం కూడా రావచ్చు, ఏ నైవేద్యం పెట్టాలి? మీకు ఒకటి గుర్తుంచుకోండి, మీ ఓపికని బట్టి మీరు ఏ నైవేద్యం పెట్టగలుగుతారో, ఒక చిన్న బెల్లం ముక్కనే పెట్టండి, ఒక కొంచెం పాలైనా పెట్టండి, ఒక స్వీట్ అయినా పెట్టండి, అరటిపండు అయినా పెట్టండి. కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే, భయం లేకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని అడగండి, అమ్మ నువ్వు నాకు స్థిరంగా నా ఇంట్లో ఉండాలి,
నాకు ఏదైతే నేను పనిచేస్తున్నానో, నా కుటుంబ సభ్యులు ఏదైతే పనిచేస్తున్నారో దాని నుంచి మాకు ధనం వెల్లువలా రావాలి అని మాత్రం కంపల్సరిగా కోరుకోండి. ఏమీ కోరుకోకపోతే ఏమన్నా కోరుకోకుండా చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అప్పుడు కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏమీ కోరుకోకుండా చేశారనుకోండి, మీ పనులు ఏదైతే ఉంటాయో, మీకు జాతకరీత్యా ఎలా కాలం నడవాలో ఆ విధంగా కాలం నడుస్తూ ఉంటుంది. మనకి బాగోనప్పుడు మాత్రమే ఇలాంటి చిన్న చిన్న ఉపయోగాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితమైన ఫలితాలు రావాలనుకుంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. కొబ్బరి నూనె కానీ నూనె కానీ వాడవద్దు. అలాగే గాజు గ్లాసు వాడవద్దు. లక్ష్మీదేవి పటం ఉన్నా పర్వాలేదు, లక్ష్మీ కుబేరుడు అయితే చాలా ఉత్తమం. ఇది 21 రోజులు మాత్రమే చేయాలి. ఆ తర్వాత మాకు ఓపిక ఉందండి, మేము కంటిన్యూ చేసుకుంటాము అనుకునేవారు చేసుకోవచ్చు మళ్ళీ శుక్రవారం నుంచి. ఆ శుక్రవారం 21 రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం నుంచి చేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ధనానికి లోటు లేకుండా మీకు ఎల్లవేళలా మీకు అన్ని రకాలుగా ధనం రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇది మన పూర్వీకులు మనకి ఇలాంటి ఉపయోగాలు చాలా చెప్పారు. నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు రోజుకు ఒక వీడియో చేసి మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటివి డబ్బు ఖర్చు అయ్యేవి కాదు, మన ఇంట్లో ఉండి మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఉపాయానికి వేరే ఏదన్నా జపం చెయ్యాలా లేకపోతే ఇంకేదన్నా చెయ్యాలా అనుమానం కూడా రావచ్చు. మీరు లక్ష్మీదేవి మంత్రాన్ని మననం చేసుకోవచ్చు. మాకు మంత్రాలు రావండి అనుకునేవారు కూడా మీ ఇష్టదేవ మంత్రాన్ని మనసులో తలుచుకోండి. ఏది మీ మనసులో భగవంతుడు తలుచుకోగలుగుతారో తలుచుకోండి. ఖచ్చితంగా నమ్మి చేసుకోండి, మీకు నమ్మి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నమ్మకం లేకుండా ఏది చేసినా దాని యొక్క ఫలితం అనేది మనం ఆస్వాదించలేము. ఓం నమ శివ శ్రీమాత్రి నమః.